హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో సండే బ్లాగ్ షేర్ చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు సండే బ్లాగ్ కదా, సండే బ్లాగ్లో నేను ఈరోజు సండే ఏమంటే బగారా రైస్ చేశాను. సో బగారా రైస్ అండ్ దానికి చికెన్ కర్రీ చాలా బాగుంటుంది, సో అది కూడా చేశాను, అది షేర్ చేసుకుంటాను. అండ్ దెన్ టెడ్డీకి వచ్చి హెయిర్ స్టైల్ మార్చాము, అంటే హెయిర్ కట్ చేస్తామని చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్లో, సో అది చేంజ్ చేశాను అనమాట, అది కూడా షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకోటి కొంచెం సాడ్గా కూడా ఉన్నాను, ఏమంటే ఇక్కడ వెదర్ చేంజ్ అయింది మళ్ళీ బెంగళూరులో. సో హ్యాపీకి పాపం నైట్ నుండి బాగాలేదన్నమాట, మైల్డ్ ఫీవర్ ఒకటే సతాయిస్తూ ఉంది, నైట్ అంతా నిద్రలేదు, హ్యాపీకి నిద్రలేదు, నాకు నిద్రలేదు. సో పాపం హ్యాపీకి కొంచెం తగ్గిపోతే బాగుండు, అదొక టెన్షన్ ఉంది, దర్శన్ బర్త్డే కదా, హ్యాపీకి కూడా తగ్గిపోతే అంత హ్యాపీగా ఉంటుంది, బట్ చూడాలి ఎలా ఉంటుందో. సో ఫ్రెండ్స్, బ్లాగ్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ కొత్తగా ఎవరైనా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని, రెడ్ కలర్లో ఉంటుంది కింద, అండ్ దెన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్ అన్ని మీకు వస్తాయి. సో టైం వేస్ట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్ళిపోద్దాం. సో ఫ్రెండ్స్, సండే మార్నింగ్ అనమాట, సండే మార్నింగ్ వచ్చి ఎగ్స్ తీసుకొచ్చారు సుదర్శన్, అంటే ఇది సాటర్డే తెచ్చేసాడు ఈవినింగ్. అండ్ నేను కొన్ని ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను, సో ఇంకా మిగతావి మీకు ఒకసారి చూపిద్దాము ఎలా పెడతాను నేను అనేది అనుకున్నాను. అండ్ ఫస్ట్ ఇలా నేను వాటర్లో పెట్టేసుకుంటాను ఎగ్స్ అన్నీ, సో కొంచెం బాగా వాష్ చేసేసుకుంటాను, వాష్ చేసుకొని వైప్ చేసుకుంటాను. ఏమంటే ఇలా వాష్ చేసేసి వైప్ చేసుకొని నీట్గా పెట్టుకున్నామంటే స్మెల్ ఏం ఉండదు అనమాట. యాక్చువల్గా ఇది ఫారం నుండి వస్తాయి కదా, సో కొంచెం డర్టీ స్మెల్ వస్తుంది. అలానే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఫ్రిడ్జ్లో కూడా అదే స్మెల్ వస్తుంది, కానీ మనకి దేనివల్ల స్మెల్ వస్తాం ఫ్రిడ్జ్లో అనేది తెలియదు అనమాట. మనం నీట్గా పెట్టుకుంటాం ఫ్రిడ్జ్ అయినా కానీ స్మెల్ వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి, అంటే ఒక రకమైన స్మెల్, సో అది దీనివల్ల కూడా రావచ్చు. సో అలా కాకుండా నేను ఇలా ఎప్పుడు తెచ్చిన ఎగ్స్ ఇట్లా వాటర్లో జస్ట్ అలా వాష్ చేసి ఇలా వైప్ చేసేసి పెట్టుకునేస్తాను. అండ్ దీనివల్ల మనకి వాటర్లో పెడతాం కదా ఎగ్స్ని, సో అప్పుడు ఎగ్స్ అవి కొత్త ఎగ్స్ పాత ఎగ్స్ అనేది కూడా తెలిసిపోతుంది అనమాట మనకి. అండ్ సో ఇంకా అట్లా అన్నీ వైప్ చేసేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో మనకి ఎగ్ ట్రే ఇస్తారు కదా, సో దాంట్లో ఇలా పెట్టేసుకొని ఇంకా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అంతే. అండ్ నేను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఎగ్ బాయిల్ చేస్తున్నాను, ఎవ్రీడే చేస్తాను, సో ఈరోజు కూడా చేస్తున్నాను చూపిస్తున్నాను. అండ్ ఈరోజు నేను 5 eggs తీసుకున్నాను, సో ఇలా నేను బాయిల్ చేసేస్తాను ఎప్పుడు. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి నేను ఈరోజు ఇది వచ్చి ఎగ్స్, దీంట్లో ఒక 15 minutes పెడితే చాలండి బాయిల్ అయిపోతాయి. అండ్ ఇక బ్రేక్ఫాస్ట్ నేను పులియోగరి చేశాను, సో పులియోగరి అండ్ బాయిల్డ్ ఎగ్స్ అనమాట. సో ఒకసారి బాయిల్ అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేసిన తర్వాత కోల్డ్ వాటర్లో పెట్టేయాలి, అప్పుడు ఎగ్స్ కొంచెం బాగా వస్తాయి, నీట్గా వస్తాయి అనమాట. సునీత అప్లేష్ గారు, మీ ఫ్రెండ్ రాణి సూర్యకి నా సైడ్ నుండి బిగ్ హాయ్. సో ఇది ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను బగారా రైస్. ఇది మా మమ్మీ ఎక్కువ చేస్తారు బగారా రైస్, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి షేర్ చేసుకున్నాను, ఘీ వేసేసాను అనమాట. తర్వాత వచ్చి ఇది ఆయిల్, యాక్చువల్గా ఈ ఆయిల్ ఏమంటే బౌల్లో ఎందుకు పెట్టుకున్నానంటే నేను హ్యాపీకి మార్నింగ్ ఒడియాలు కావాలనింది, అంటే బ్యాట్స్, నా ముందు వ్లాగ్లో పెట్టున్నాను బ్యాట్స్ అంటే ఏంటో, సో అది వేయించి ఇచ్చాను. సో ఆయిల్ అలానే ఉంది, ఆయిల్ కొంచెం దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇంకా ఆయిల్ యాడ్ చేసుకున్నాక నార్మల్గా లవంగము, చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు అవన్నీ వేసేసుకున్నాను. తర్వాత వచ్చి గ్రీన్ చిల్లీస్ ఉన్నాయి కదా, అది కట్ చేసి వేసేసాను. అండ్ సన్నగా ఇది కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్, అది వేసాను. తర్వాత నేను ఆనియన్ తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటాను, సో అది యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి కదా, సో ఇలా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. సో నేను వచ్చి 2 glass రైస్ తీసుకున్నానండి, 2 glass నార్మల్ రైస్ అండి, బాస్మతి రైస్ కాదు, నార్మల్ సోనా మసూరి రైస్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చి ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, కరేపాకు ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నాను, అది వేసేసాను అనమాట. సో ఇప్పుడు కొంచెం బాగా అంతా ఫ్రై చేసేసుకోవాలి. సో ఫ్రై చేసిన తర్వాత ఇంకా టొమాటో కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను, సో అది యాడ్ చేసేసుకుంటున్నాను. అంటే నేను ఇక్కడ బిగ్ ఆనియన్ ఒకటి తీసుకున్నాను, టొమాటోస్ వచ్చి మీడియం సైజ్వి 2 తీసుకున్నాను. సో కొంచెం టొమాటో కుక్ అవ్వాలి కాబట్టి నేను లిడ్ జస్ట్ క్లోజ్ చేశాను. అండ్ ఇప్పుడు బాగా కుక్ అయిపోయింది, కొంచెం కుక్ అవ్వాలంతే. అండ్ ఇప్పుడు వచ్చి 1 cup కర్డ్ యాడ్ చేస్తున్నాను, సో కొంచెం బాగా మిక్స్ చేసేసుకోవాలి కర్డ్ యాడ్ చేసిన తర్వాత.
ఇప్పుడు కొంచెం సాల్ట్ మళ్ళీ యాడ్ చేసేసుకుంటున్నాను. సో 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా, అలాగే 4 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను. సో జస్ట్ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి అండ్ లిడ్ క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు సో చూసారా బాగా బాయిల్ అయిపోయింది వాటర్. అండ్ ఇప్పుడు వచ్చి నేను రైస్ ఆల్రెడీ వాష్ చేసి సోక్ చేసి పెట్టుకున్నాను. సో ఆ రైస్ ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను. సో ఫ్రెండ్స్, నా వ్లాగ్ చూసే వాళ్ళు వెజిటేరియన్స్ ఉంటే బగారా రైస్ చేసుకోండి. సో ఒక్కసారి మిక్స్ చేసేసుకొని జస్ట్ ఒక్క టేస్ట్ చేసుకోండి, సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే యాడ్ చేసేసుకోవాలి. సో అంతే అన్నమాట, ఇంకా లిడ్ క్లోజ్ చేసేసుకోవాలి. జస్ట్ 2 విజిల్స్ తర్వాత ఆఫ్ చేసేయాలి. సో మన బగారా రైస్ రెడీ అయిపోయింది. సో చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా ఎమ్మీగా ఉంటుంది, నాకు చాలా ఇష్టం అన్నమాట. అండ్ కుమారి ఆంటీ మీకు కూడా నా సైడ్ నుండి బిగ్ హై. అండ్ ఇప్పుడు వచ్చి చికెన్ అన్నమాట, చికెన్ 1/2 కేజీ. సో జస్ట్ నేను దీంట్లో టర్మరిక్ పౌడర్ అండ్ సాల్ట్ వేసి బాయిల్ చేసి పెట్టేసుకుంటాను. 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను అంతే. సో ఫ్రెండ్స్, నా వ్లాగ్లో నాన్ వెజిటేరియన్స్ ఉంటే చికెన్ కర్రీ చేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చి నేను ఆల్రెడీ జింజర్ గార్లిక్ 1 ఆనియన్ 1 టొమాటో కట్ చేసి పెట్టుకున్నాను, అది మిక్సీకి వేసేసుకుంటున్నాను. సో ఇలా పేస్ట్ చేసుకొని పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ చూసారా మన చికెన్ రెడీ అయిపోయింది, ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది బాగా. సో నేను ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు. అండ్ ఇప్పుడు వచ్చి ఒక పాన్ తీసుకోండి, దాంట్లో వచ్చి కోకోనట్, రెడ్ చిల్లీ, ధనియాలు, జీలకర్ర అండ్ లవంగము, చెక్క, బేలీఫ్, ఇలాచి వేసుకున్నాను. ఇప్పుడు వచ్చి అలాగే, సో ఇప్పుడు గసగసాలు అంటారు కదా, అది యాడ్ చేసేసుకుంటున్నాను. ముందు వేస్తే అది మాడిపోతాయి అన్నమాట, అందుకే తర్వాత వేసుకున్నాను. సో ఇప్పుడు జస్ట్ మనము ఫ్రై చేసిన తర్వాత కొంచెం చల్లార్చి మనం మిక్సీలో వేసేసుకోవాలి, అది ఒక పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. సో ఇలా. అండ్ ఇప్పుడు వచ్చి నేను యాపీకి సపరేట్గా చికెన్ సూప్, చికెన్ పీసెస్ ఎత్తి పెట్టుకుంటాను ఇప్పుడు. సో అనంతలక్ష్మి గారు, మీరు నా ఆయిల్ పాట్ చూపించమన్నారు కదా, సో ఇది నిర్లాన్ కంపెనీది. అండ్ ఇలా ఉంటుందన్నమాట, ఇది స్టెయిన్లెస్ స్టీల్, నేను అమెజాన్లో తీసుకున్నాను, ఆఫర్ ఉన్నింది 385 రూపీస్. మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో దీని లింక్ పెడతాను, ప్లీజ్ చెక్ చేసుకోండి. నేను తీసుకున్నప్పుడు 385 రూపీస్ అయింది ఇది. అండ్ 1 లీటర్ అనమాట, ఇది 1 లీటర్ ఆయిల్ సరిపోతుంది. అండ్ ఇప్పుడు వచ్చి నేను చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. సో ఫస్ట్ 1 పాన్ తీసుకోవాలి, అది హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో ఇందాక మనం టొమాటో, ఆనియన్, జింజర్ గార్లిక్ వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. దెన్ ఇందాక మనము మసాలా పౌడర్ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, సో అది కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి, సాల్ట్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. సో కొంచెం బాగా ఇప్పుడు మిక్స్ చేసేసుకోవాలి. సో ఇదేమంటే చాలా బాగా ఫ్రై అవ్వాలన్నమాట, లేకపోతే మసాలాది రా స్మెల్ అలానే ఉంటుంది. కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. సో చూసారా ఇప్పుడు ఇట్లా దగ్గర పడాలన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చి నేను కర్డ్ 1 కప్ యాడ్ చేసుకుంటున్నాను. సో అది కూడా కొంచెం బాగా మిక్స్ చేసేసుకోవాలి దీంతో. దెన్ మనము ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, అది కూడా యాడ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు నేను రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను, 1 స్పూన్ యాడ్ చేశాను. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోవాలి.
సో ఆల్రెడీ బాయిల్ అయిపోయిన చికెన్, ఆ గ్రేవీ అంతా చికెన్లోకి వెళ్ళాలి కదా, సో కొంతసేపు ఒక 5 మినిట్స్ మాత్రం లిడ్ పెట్టేసుకోవాలన్నమాట. సో ఈ లోపల బాగా కుక్ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో, ఆల్రెడీ అంతా అయిపోయినట్టే ఆల్మోస్ట్. బట్ ఇప్పుడు ఏమంటే నేను సపరేట్గా ఆయిల్లో కాజు ఫ్రై చేసి పెట్టుకున్నాను, సో అది యాడ్ చేసేసాను ఇప్పుడు. సో కొంచెం బాగా మిక్స్ చేసేసుకోవాలి. యాక్చువల్గా కాజు వేస్తే సుదర్శన్ టెడ్డి తినరు, వాళ్ళకిద్దరికి ఇష్టం లేదు, నాకు యాపీకి ఇష్టం, మేమిద్దరం తింటాం. అండ్ ఇప్పుడు జస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, మన కర్రీ రెడీ అయిపోయింది. సో ఇది రోటీలో తినచ్చు, దోశలో తినచ్చు, రైస్లో తినచ్చు, దేంట్లో అయినా తినచ్చు అండి. చాలా ఎమ్మీగా ఉంటుంది, నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మా లంచ్ బగారా రైస్ విత్ చికెన్ కర్రీ. శాంతి, అఖిల, జాను, స్వప్న మీ నలుగురికి కూడా బిగ్ హాయ్. సో మా లంచ్ అయిపోయిన వెంటనే మాకు 2:30 అలా అపాయింట్మెంట్ దొరికిందనమాట రెడీ హెయిర్ కట్కి. సో వెంటనే వచ్చేసాము ఇక్కడికి. ఇది జావేద్ హబీబ్ పార్లర్ అండి బెంగళూరులో. సో ఇక్కడ ఏమంటే యాక్చువల్గా ఇతను కాదు టెడ్డీకి హెయిర్ స్టైల్ చేసే అతను, జస్ట్ వేరే ఆ అమ్మాయి ఏమంటే కొంచెం బిజీగా ఉండింది. సో యాక్చువల్గా నేను వెయిట్ చేద్దాం అన్నాను, సుదర్శన్ ఒప్పుకోలేదు. అండ్ ఎవరైతే ఏమి అతను కూడా బాగా చేస్తారు చేపించేద్దాము అనేసి అన్నాడు. సో నాకేమో నచ్చలేదు చేయడేమో అనేసి, ఎక్కడో బాగా చేయడం అనేసి. అండ్ సరే ఓకే అనేసి ఇంకా ఒప్పుకొని చేపించుకుంటా ఉన్నాము. చూడండి ఎలా చేస్తాడు, టెడ్డీకి వచ్చి ఇంత హెయిర్ ఉండింది. సో మీకు యాపీని చూపిస్తాను. యాపీ అయితే చాలా బిజీగా ఉండింది అనమాట, అక్కడికి ఇక్కడికి ఇక్కడికి అక్కడికి తిరుగుతూనే ఉండింది. సో ఇక్కడ మీకు యాపింగ్ చూపిస్తూ పార్లర్ అంతా చూపిస్తున్నాను, జస్ట్ వాచ్ చేయండి. సో ఈ లేడీ అనమాట యాక్చువల్గా టెడ్డీకి హెయిర్ కట్ చేసే ఆమె, చాలా బాగా చేస్తుంది. మీ పేరు అపర్ణ, తను మంచిది చాలా బాగా చేస్తుంది. బట్ ఏమో ఈసారి అప్తన్ దగ్గర చేపించుకున్నాము, చూడండి మీకు నచ్చుతుందో లేదో. పాపం సుదర్శన్ కొంచెం టెన్షన్ పడుతూ ఉన్నాడనమాట, బాగా చేస్తాడో లేదో, నేను తనని చెప్పకు తనకొద్దనేసి తన దగ్గర చేపించుకుంటున్నాం కదా అనేసి టెన్స్ పడుతూ ఉన్నాడు. బాగా చేయలేదంటే అయిపోతావు బాబా అనేసి అన్నా నేను. అండ్ ఇక్కడ యాపీ చూడండి, పాపం తిరిగి తిరిగి టయర్డ్ అయిపోయింది, ఇప్పుడు వాటర్ తాగుతుంది అన్నమాట. ఇక్కడ వచ్చి మీకు హ్యాపీ నెయిల్ పాలిష్ చూపిస్తాను, పాపం నీట్గా పెట్టించుకుంది నా దగ్గర ఈరోజు. అండ్ ఇక్కడ చూసారా టెడీ హెయిర్ స్టైల్ రెడీ అయిపోయింది. సో ఇలా చేశాడనమాట ఫైనల్లీ. నాట్ బ్యాడ్ కదండి, యాక్చువల్గా హెయిర్ కట్ చేసిన తర్వాత 2 డేస్ 1 వీక్ తర్వాత కొంచెం అడ్జస్ట్ అవుతుంది, అప్పుడు బాగుంటుందేమో అనిపించింది నాకు. సో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మేము ఇంటికి వచ్చేసాము, ఇంటికి వచ్చేసిన తర్వాత వీళ్ళిద్దరికి బాత్ చేపించేసాను, తర్వాత వీళ్ళు ఆడుకున్నారు కొంతసేపు. జస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏమన్నా
వెళ్ళిపోతుంది రెడీ వాడు కా వెళ్ళి బీటీ అనరా కాదు ఆవు భూ తింటుంది నచ్చింది బాబా టీ తాగు. అండ్ బ్రాండ్ ఫ్యాక్టరీకి వెళ్ళామని చెప్పాను కదా ఎస్టర్డే నేను, సో ఆ బ్రాండ్ ఫ్యాక్టరీ అంటే ఇదే అనమాట. సో ఇక్కడ చూసారా ఫ్లాట్ 60% ఆఫ్ ఉంది. ఇక్కడ వచ్చి అంత లగేజ్ అంతా అక్కడ ఏమైనా ఉంటే పెట్టేసుకోవాలి. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఇట్ సైడ్ ఫస్ట్లో వచ్చి శాండల్స్ అన్ని పెట్టుంటారు. అండ్ ఇది వచ్చి ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ అంతా వచ్చి లేడీస్కి అండి, లేడీస్కి అండ్ కిడ్స్కి ఉంటుంది. సో ఇక్కడ ఇది ఇలా ఉంటుంది అనమాట. ఇట్ సైడ్ అంతా టాప్స్ ఉంటాయి. అండ్ ఇట్ సైడ్ వచ్చి హ్యాండ్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా ఆఫర్ ఉండింది అనమాట. బై టూ గెట్ వన్ ఆఫర్ ఉండింది, గెట్ వన్ ఫ్రీ. సో బట్ దాని ప్రైస్ కూడా జస్ట్ 2000 అలా ఉండింది. అంటే బై టూ గెట్ వన్ ఫ్రీ అంటే ప్రైస్ 2000 అంటే బెటరే కదా. అండ్ నాకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా పిచ్చి అనమాట ఒకప్పుడు, ఇప్పుడు కాదు. అండ్ జస్ట్ ఎప్పుడెళ్ళినా చూస్తాను అంతే. సో జస్ట్ మీకు కూడా చూపిస్తున్నాను ఇప్పుడు. సో ఇక్కడంతా హ్యాండ్ బ్యాగ్స్, తర్వాత ఇదంతా కుర్తీస్ ఉంటాయన్నమాట. కుర్తీస్, లెగిన్స్ ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా లేడీస్ కావాల్సినవన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ ఇవన్నీ ఇట్ సైడ్ వచ్చి కిడ్స్కి ఫ్రాక్స్, బేబీ గర్ల్ బేబీస్కి, బాయ్ బేబీస్కి అట్ సైడ్ ఉంటాయి. అండ్ వచ్చి ఇది ఫస్ట్ ఫ్లోర్, ఇంకా ఫస్ట్ ఫ్లోర్ అంతా ఇంకా జెంట్స్ది అనమాట. ఇక్కడ అన్ని బ్రాండ్స్ ఉంటాయి, ఆల్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ దొరుకుతాయి ఇక్కడ. సో సుదర్శన్ ఎప్పుడు కావాలన్నా ఇక్కడికే వస్తుంటాడు అనమాట సుదర్శన్ డ్రెస్సెస్ కోసం. సో అంతే అండి, షాపింగ్ చేసేసాము, ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం అనమాట నెక్స్ట్ మేము. సో ఫ్రెండ్స్, నేను బ్రాండ్ ఫ్యాక్టరీకి వెళ్ళామని చెప్పాను కదా. సో ఆ బ్యాగ్ అనమాట ఇది ఇలా ఉంటుంది, బ్రాండ్ ఫ్యాక్టరీ. అండ్ దీంట్లో నేను బ్రాండ్ ఫ్యాక్టరీలోనే తీసుకున్నాను అనమాట ఫ్లవర్స్ చెప్పాను కదా అది. సో అక్కడ చాలా ఆఫర్స్ ఉన్నాయండి, ఫ్లాట్ 60% ఉండింది. యాక్చువల్గా మాకు తెలీదు ఆఫర్స్ ఉన్నాయండి, బట్ ఏదో ఒక ఆఫర్ ఉంటుంది ఎప్పుడు, అందుకే వెళ్ళామన్నమాట అక్కడికి. తనకి చాలా నచ్చుతాయి బ్రాండ్, అన్ని బ్రాండ్స్ ఉన్నాయన్నమాట అక్కడ. సో అక్కడే ఎక్కువ తీసుకుంటూ ఉంటాడు, బట్ ఈసారి మాత్రం పాప ఎక్కువ తీసుకోలేదు, ఓన్లీ 1 pair తీసుకున్నాడు. అండ్ నేను ఈ ప్లాజో తీసుకున్నాను, నాకు చాలా నచ్చింది. క్వాలిటీ కూడా సూపర్గా ఉంది అసలు. అండ్ లోపల ఏమంటే షైనింగ్ ఉంటుంది, షైనింగ్గా ఉంటుంది అనమాట. ఇలా స్ట్రెచ్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ సో ఇక్కడ నేను లెగిన్స్ కూడా అక్కడే తీసుకుంటూ ఉంటాను, లెగిన్స్ చాలా బాగుంటాయి. అక్కడ ఆఫర్ కూడా ఉంటుంది, ప్రైస్ కూడా రీజనబుల్ ఉంటుంది. సో తీసుకుంటూ ఉంటాను. అండ్ ఇది వచ్చి 699 ఉందండి. సో 699 కాబట్టి ఇది 30% ఆఫ్ ఉండింది. నాకు 350 సంథింగ్ పడిందండి ఇది. సో 50% ఆఫ్ అనుకుంటా. సో 50% ఆఫ్, సో ఇది నాకు 350 పడింది అనమాట. అండ్ జస్ట్ సుదర్శన్ డ్రెస్ అలా చూపిస్తాను. సో ఇది అనమాట సుదర్శన్ ప్యాంట్. ఇది వచ్చి టీషర్ట్, 2 t-shirts తీసుకున్నాడు అనమాట. సుదర్శన్ బ్లూ అంటే చాలా ఇష్టం, సో బ్లూ తీసుకున్నాడు. అండ్ ఇది ప్రైస్ 60% ఆఫ్ అండి, ఉండండి చెప్తాను. ప్యాంట్ వచ్చి యాక్చువల్ ప్రైస్ వచ్చి 5400 అది, బట్ ఇది ఎంత వచ్చిందంటే 60% ఫ్లాట్ 60% ఆఫ్ కదా, సో 2267 rupees వచ్చింది అనమాట. అండ్ ఇంకొక టీషర్ట్ వచ్చి 999, అది వచ్చి 524 వచ్చింది. ఇంకొకటి వచ్చి 1500 అంట, ఇంకొక టీషర్ట్, అది వచ్చి 629 rupees వచ్చింది. అండ్ నా ప్లాజో వచ్చి 699, అది వచ్చి 366 rupees వచ్చింది అనమాట.
సో ఇదే అనమాట బిల్. అండ్ అమెజాన్లో కుర్తీస్ తీసుకుని అని చెప్పాను కదా, అది చూపిస్తాను. అదేమంటే కుర్తీస్ నేను ఓపెన్ చేయాలా? సో కొంచెం ఆర్డర్ చేసుకోవాలి, కొంచెం లూజ్గా ఉన్నాయి నాకు, నేను ఇంకా ఆర్డర్ చేపించుకోలేదు. సో ఒకటి ఈ కలర్ మెరూన్ విత్ బ్లాక్ అనమాట. సో జస్ట్ చూపిస్తాను అండ్ మీకు సైడ్ పిక్చర్స్ పెడతాను, ప్రైస్ కూడా కింద పెడతాను. ఓకేనా? యాక్చువల్ ప్రైస్ చెప్తాను, నేను తీసుకున్న ప్రైస్ మీకు కింద పెడతాను. సో ఇది వచ్చి 2099 ఉంది దీనిపైన. సో ఇలా ఉంటుంది అండ్ ఇలా ఫుల్ స్లీవ్స్ ఇలా అనమాట. చాలా లాంగ్ టాప్ ఫుల్ కుర్తి. సో ఇలా నేను వేసుకున్నప్పుడు మీరే చూస్తారు కదా, ఎందుకు చూపించినా అంటే స్టిచ్ చేసుకొని చూపిస్తాను. అండ్ ఇంకొకటి వచ్చి ఇది తీసుకున్నాను. సో ఇది యాక్చువల్గా ఇలా ఉంటుంది, కాలర్ నెక్ టైప్, స్లీవ్స్ ఇలా ఉంటాయి. ఇది నాకు చాలా నచ్చింది, డీసెంట్గా ఉంది. దీని కింద బ్లాక్ లెగిన్ వేసుకుంటే సూపర్, లెగిన్ అయినా ప్లాజో అయినా వేసుకోవచ్చు. సో ఇది కూడా చాలా లాంగ్ అనమాట. ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇది ఎల్లో. ఇది యాక్చువల్గా ఎల్లోది ఏంటంటే నేను 6 మంత్స్ నుండి కార్ట్లో పెట్టున్నానండి యాక్చువల్గా, బట్ నేను 6 మంత్స్ నుంచి తీసుకోవాలనుకుంటున్నాను, తీసుకోలేదు, బట్ ఈసారి తీసుకునేసాను. సో ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ బ్లూ కలర్ బటన్స్ అండ్ ఇది వచ్చి ఇలా సేమ్ స్లీవ్స్ కాలర్ నెక్ టై అండ్ ఇలా ఉంటుంది. ఇది ఒకటి. అండ్ ఇది రాయల్ బ్లూ కలర్ అండి, నాకు చాలా నచ్చింది అనమాట. సో అది తీసుకున్నాను. అండ్ బట్ ఏమంటే ఇది ఇక్కడ యాక్చువల్గా బటన్స్ వాళ్ళు సపరేట్గా ఇచ్చారు అనమాట, సెమీ స్టిచ్డ్ అని చెప్పొచ్చేమో. ఇలా బటన్స్ సపరేట్గా ఇచ్చారు. ఈ బటన్స్ ఇక్కడ స్టిచ్ చేపిస్తే చాలా లుక్ ఉంటుంది అనేసి తీసుకున్నాను. అండ్ ఈ స్లీవ్స్ అండ్ ఇది కూడా ఫుల్ లెంగ్త్ అనమాట. సో ఇలా వచ్చింది డిజైన్, ఇలా అనమాట కింద. ఓకేగా ఉంది కదా, బట్ నాకు ఈ క్లాత్ నచ్చింది. హాఫ్ పట్టు క్లాత్ అంటారు కదా, అలా ఉంది, సిల్క్ రేయాన్ సిల్క్. సో నచ్చింది, ఓకే పెట్టేసుకున్నాను, కలర్ బాగుంది అనేసి. సో వాటి కింద కనేసి నేను ఈ ప్లాజో తీసుకున్నాను. అంటే దీనికి కాదు, లాస్ట్ చూపించాను కదా 2 డ్రెస్సెస్ వాటికి. సో అంతే అనమాట, నేను అమెజాన్ షాపింగ్ చేశాను. అండ్ ఇంకొకటి రేపు నేను పర్పుల్ హాల్ పెడతాను, నేను అది కూడా ఆర్డర్ చేసినాను, వచ్చున్నాయి. బట్ ఏమంటే అన్నీ ఇప్పుడే చూపించేస్తే చాలా లాంగ్ అయిపోతుంది, లెంగ్తీ అయిపోతుంది అనమాట నా వీడియో. సో బోర్ కొట్టేస్తుంది అందరికీ. సో నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను, ఓకేనా? అండ్ ఫ్రెండ్స్, నేను అమెజాన్లో తీసుకున్నాను కదా, ఆ కుర్తీస్ లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టుంటాను, మీరు చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై.